ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఆయుర్వేద వైద్య శాస్త్రంలో త్రిఫల అనే దానికి చాలా ముఖ్యమైన గొప్ప ఆరోగ్య లాభాన్నిచ్చే గుణం ఉందని తెలియచేయటం అనేది మనందరికీ తెలిసిన విషయమే. అసలు త్రిఫల అనే పేరు వినని వారే ఉండరని చెప్పొచ్చు. మన దేశంలో అందరి నోట ఇది బాగా వినపడుతుంది, అందరిళ్లలోనూ సహజంగా ఉంటుంది. కానీ ఆయుర్వేద వైద్య శాస్త్రం ప్రకారం ఆ వైద్యులు అందించిన త్రిఫలాని మార్కెట్లో కొనుక్కొని చాలామంది వాడుతుంటారు. కానీ ఇంట్లో దాంట్లో ఉన్న సైంటిఫిక్ ఫలితాలని మరి ఊరికే మందు ఇస్తారు, చాలామంది వాడుకుంటారు, కానీ తెలిస్తే ఇంకొంతమంది ఇంట్రెస్ట్ చూపుతారని స్పెషల్గా త్రిఫల మీద ఈరోజు ఇద్దామనుకుంటున్నాం. ఎందుకంటే మనం చెప్పే ఆహార నియమాలని కొంతమంది పూర్తిగా ఆచరించలేరు, పార్షియల్గా ఆచరిస్తుంటారు. కొన్ని రోజులు ఆచరించి కొన్ని రోజులు మానేస్తూ ఉంటారు. కొన్ని నియమాలు కుదరవు. మరి అలాంటి వారు కొన్ని రకాల బెనిఫిట్స్ పొందటానికి ఇంకా కెమికల్స్తో కూడిన మందులు బదులుగా ఇంకా ఇతర వాటి బదులుగా సైడ్ ఎఫెక్ట్స్ లేని వాటిని ఆలోచిస్తే ప్రకృతి న్యాచురల్గా ప్రసాదించిన ఔషధ గుణం ఉన్న వాటిని వాడుకోవటానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి అలాంటి విజ్ఞానాన్ని మీకు సైంటిఫిక్గా ఉన్నదాన్ని అందిస్తే కొంతమందికి లాభం చేకూరుతుందనే ఈ ప్రయత్నం మేము చేస్తున్నాం. యథార్థంగా త్రిఫల గురించి రికమెండ్ చేసేది నేను కాదు, కానీ మీలాంటి వారు వాడుతున్నారు కాబట్టి ఇందులో ఏముందో తెలిస్తే మంచిదని అందిస్తున్నాను. త్రిఫల అంటే మూడు ఫలాలు ఉన్నాయి. ఏమిటవి? ఉసిరి, కరక్కాయ్, తానికాయ్. ఈ మూడుటి కలయికై త్రిఫల. మరి ఈ మూడుటిని కలిపిన పౌడర్ త్రిఫలగా అమ్ముతూ ఉంటారు. ఈ త్రిఫల 100 గ్రాములు తీసుకుంటే సుమారుగా ఇందులో ఉండే మెయిన్వి కార్బ్స్ 52 గ్రామ్స్ ఉంటాయి, ఫైబర్ 38 గ్రామ్స్, పీచు ఎక్కువ ఉంటుందన్నమాట త్రిఫలాల్లో. ఇక ప్రోటీన్స్, ఫ్యాట్స్ 0 అని చెప్పొచ్చు, ఏముండవు. ఇంకా ఈ రెండే మెయిన్. ఇక ఈ త్రిఫలాల్లో ఉండే ఔషధ గుణాలు చాలా ఎక్కువ. మరి ఏమేమి ఔషధ గుణాలున్నా, ఏం బెనిఫిట్స్ ఇస్తాయని క్లియర్ ఎవిడెన్స్తో ఉన్న పరిశోధనలు నేను ఇక్కడ 2 రకాలుగా పరిశోధనలు చేసిన వాటిని తెలియచేయబోతున్నాను. ముందుగా వెయిట్ తగ్గటానికి త్రిఫల ఎలా ఉపయోగపడుతుందని పరిశోధన చేశారనేది చూస్తే, ఒక 2 గ్రూప్స్ని తీసుకున్నారండి. ఒక గ్రూప్ 64 మంది, మరొక గ్రూప్ 64 మంది. వీళ్లపైన పరిశోధన ప్రారంభించిన వారు 2012లో సాహిద్ యూనివర్సిటీ ఇరాన్ వారు. ఇద్దరికీ వ్యాయామం సమానంగా ఇవ్వటం జరిగింది. 64 మందికి 24 మందికి సమానంగా ఎక్సర్సైజ్, పరిశోధన అన్నప్పుడు ఈక్వల్గా ఉంటాయన్నమాట. ఇద్దరికీ డైట్ సమానంగా ఇచ్చారండి. ఇందులో ఏమాత్రం 1% కూడా తేడా ఉండదు. మళ్ళీ ఇక ఒక 64 మందికి త్రిఫల ఇచ్చారండి. రోజుకు 5 గ్రాములు ప్రొద్దుని, 5 గ్రాములు సాయంకాలం. ఇంకొక 64 మందికి త్రిఫల అనే చెప్పారు అబద్ధం, కానీ ఏదో హెర్బల్ పౌడర్ పెట్టేశారు. ఎందుకంటే వాళ్ళకి తెలియకూడదన్నమాట మళ్ళా. అందుకని త్రిఫల అని ఇచ్చేసి హెర్బల్ పౌడర్ ఇచ్చేసేసి త్రిఫల అని చెప్పి వీళ్ళకి ఇచ్చారు. ఇట్లా 12 వారాల పాటు ఈ త్రిఫలను ప్లస్ హెర్బల్ పౌడర్ ఇచ్చేసి వీళ్ళకి యథావిధిగా లైఫ్ స్టైల్ని ఉంచేశారు. 12 వారాలంటే 3 నెలల పాటు ఇట్లా ఇస్తే ఈ త్రిఫల తీసుకున్న వారు 5 కేజీలు తగ్గారు. ఇంకొక 64 గ్రూపు హెర్బల్ పౌడర్ ఇచ్చారు కదా, దాళ్ళతో పోలిస్తే వీళ్ళు 5 కేజీలు ఎక్కువ తగ్గారు. అంటే ఇతర డిఫరెన్సులు వ్యాయామాలు ఉండటం వల్ల తగ్గిందానికంటే త్రిఫల స్పెషల్గా వాడినందుకు మాత్రం 5 కేజీలు ఎక్కువ వెయిట్ తగ్గటం అనేది వీళ్ళకి బాగా జరిగింది. అంటే శరీరంలో ఇతర మార్పులు ఏం చేసినా చేయకపోయిన వ్యాయామాలన్నీ సమానంగా త్రిఫలతో ఇంత రిజల్ట్ ఉంది అనేది కూడా క్లియర్గా వీళ్ళు ప్రూవ్ చేశారు. ఈ త్రిఫల ఏం చేస్తున్నదంటే వెయిట్ తగ్గటానికి సైంటిఫిక్గా తీసుకున్నప్పుడు కణము లోపల ఆహార పదార్థాలని బర్న్ చేసే మైటోకాండ్రియల్ ఉంటాయి కదా, ఆ మైటోకాండ్రియల్ యాక్టివిటీని పెంచి అంటే మెటబాలిజంని బాగా పెంచి బరువు తగ్గించడానికి త్రిఫల సహకరిస్తుందని వీళ్ళు క్లియర్గా ఇవ్వటం జరిగిందనమాట. రీజన్ ఇది. ఇక 2వ పరిశోధన తీసుకుంటే హైదరాబాద్లో జరిగింది, 2012లో జరిగింది. బిట్స్ పిలా అనే వారిది హైదరాబాద్ క్యాంపస్లో ఈ పరిశోధన చేశారన్నమాట. ఎలుకలు పైన పరిశోధన చేశారు వీళ్ళు.
ఈ త్రిఫలాని ఇవ్వటం ద్వారా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరగట్లేదు అని వీళ్ళు ఇచ్చారు. ఎందుకంటే మనం తీసుకున్న ఆహారాల్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్సే కదా మనకి గ్లూకోజ్గా మారి ఎనర్జీని ఇచ్చేది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ సింపుల్ కార్బ్స్గా మారితేనే గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతాయి. ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ సింపుల్ కార్బ్స్గా మారటానికి అవసరమయ్యే ఆల్ఫా ఎమైలేజ్ అనే ఎంజైమ్ మరి పొట్టలో ప్రొడ్యూస్ అవ్వాలి కదా. ఇది ఆల్ఫా ఎమైలేజ్ అనేది కన్వర్షన్కు ఉపయోగపడుతుంది కార్బ్స్ని గ్లూకోజ్గా మారటానికి. కాబట్టి ఈ ఆల్ఫా ఎమైలేజ్ని త్రిఫల తగ్గిస్తున్నది. అంచేత కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు సింపుల్ కార్బ్స్గా మారట్లేదు కాబట్టి గ్లూకోజ్గా కన్వర్ట్ అవ్వటం లేదు. కాబట్టి త్రిఫల తీసుకోవటం వల్ల మరి ఆహారాల్లో ఉన్న కార్బ్స్ గ్లూకోజ్గా మారట్లేదు కాబట్టి బ్లడ్లో గ్లూకోజ్ వెళ్ళలేదు కాబట్టి షుగర్ లెవెల్స్ బాగా త్రిఫల వల్ల తగ్గుతున్నాయని హైదరాబాద్లో బిట్స్ పిలా అనేవారు మరి పరిశోధన 2012 చేసి నిరూపించడం జరిగిందనమాట. కాబట్టి ఇలాంటి బెనిఫిట్స్ బాగా ఉన్నాయి, ఈ రెండు స్పెషల్గా సైంటిఫిక్గా ప్రూవ్ అయినాయి. అందుకని ఈ రోజుల్లో నెంబర్ వన్ నెంబర్ టూ భార్యాభర్తల జంట సమస్యల్లాగా ఒబిసిటీ షుగర్ ప్రతింట్లోనూ కామన్గా ఉన్నాయి. కాబట్టి త్రిఫల ఇలాంటి వారు వాడుకోవటం మంచిది. ఎలా వాడుకోవచ్చు, ఏ ఫలితాలు ఇతరవి ఉంటాయని కూడా మీకు తెలుసు. ఇందులో ఉసిరికాయ ఉండటం వల్ల ఇమ్యూనిటీ బూస్టింగ్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ లాగా ఇది పనికొస్తుంది రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేయడానికి. అందుకని రక్షణ వ్యవస్థకు చాలా మంచిదని త్రిఫల చెప్పటం ఇది ఒక అర్థం. రెండోది కరక్కాయలో ఉండే గుణం ఏంటంటే అందులో ఉండే టానిన్స్ కానీ కౌమారిన్స్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి కదా కెమికల్ కాంపౌండ్స్, ఇవన్నీ ఉండటం వల్ల ముఖ్యంగా కఫము శ్లేష్మము దగ్గు ఇట్లాంటి వాటిని బాగా తగ్గిస్తుంది అనేది ఉంది. శ్లేష్మాలు తగ్గించి శ్వాస సంబంధమైన సమస్యలకు మంచిదని. ఇక తానికాయ విషయానికి వస్తే ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించి ఇన్సులిన్ సెన్సిటివ్ని పెంచి బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి ఈ తానికాయ బాగా ఉపయోగపడుతున్నదట. అందుకని ఈ మూడిట్లో ఉండే ఫలితాలు ఇతరవి కూడా ఇట్లా ఉన్నాయి కాబట్టి దీన్ని ఉపయోగించుకోవచ్చు. 100 గ్రాములు త్రిఫల తీసుకుంటే సుమారు 80 రూపాయలు అట్లా ఉంటుంది మార్కెట్లో. దీన్ని ఎలా వాడుకోవచ్చు అంటే ఉదయం 5 గ్రాములు, సాయంకాలం 5 గ్రాములు, ఒక స్పూను ఉదయం, సాయంకాలం 1 టీ స్పూనుడు, అలా 2 పూట్ల వాడుకోవచ్చు. వేడి నీళ్ళలో కలుపుకు త్రాగొచ్చు లేదా మజ్జిగలో కలుపుకునైనా వాడుకోవచ్చు త్రిఫల పౌడర్ని. ఇలా వాడుకుంటే ఇలాంటి ఫలితాలు వస్తున్నాయని సైంటిఫిక్గా ఉంది. కాబట్టి ఎవరన్నా ఇలాంటి వాటిని ఇష్టపడేవారు సైంటిఫిక్గా ఉన్నప్పుడు కొంచెం నమ్మకంతో ఇంకా బాగా ఉపయోగించుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.